బాబు టీం రంగంలోకి దిగింది ఎక్కడైతే ఇప్పుడు అసంతృప్తులు ఈ తొంభై నాలుగు సీట్లలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే జనసేనకి ఇచ్చిన సీట్లో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మిగతా జనసేన పంతొమ్మిది అనౌన్స్ చేస్తే ఇంకా అప్పుడు ఉంటుంది ఈ లోపుగా ఫస్ట్ ఫేజ్లో వీళ్ళందరి దగ్గరికి ముగ్గురే ముగ్గురు చొప్పున ఒక టీం వెళ్ళి చంద్రబాబు గారి ఉద్దేశం ఇది మీకు తర్వాత భవిష్యత్తులో మనమే గెలవబోతున్నాం నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు మనకే వస్తాయి పొత్తులో చూశారు కదా ఎంత స్ట్రాటజిక్గా చంద్రబాబు గారు వ్యవహరించారు కాబట్టి వచ్చాక మీకు ఎమ్మెల్సీలు కానీ నామినేటెడ్ పదవులు కానీ మిమ్మల్ని పార్టీ వదిలిపెట్టదు మిమ్మల్ని చూసుకుంటుంది దయచేసి అర్థం చేసుకోండి జగన్ని గద్దె దించితే మనమే సాధిస్తాం రేపు పొద్దున అన్నటువంటిది చెప్తూ కన్విన్స్ చేయడం ఒకటి ఫోనుల ద్వారా మాట్లాడుతున్నారు అట్లాగే ఎవరైతే అసంతృప్తి ఉన్నారో ఆ నేతలకి సన్నిహితుల ద్వారా మాట్లాడుతున్నారు స్వయంగా వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అట్లాగే ఏ నియోజకవర్గాలు అసంతృప్తి చెందారో అక్కడ గె ఎవరు సీట్స్ పొందారో వాళ్ళని వెళ్ళి మాట్లాడి వాళ్ళతో అవసరమైతే కాళ్ళకి నమస్కరించి వాళ్ళతో ఆశీస్సులు తీసుకోండి ఇలాంటివి చెప్పి పంపిస్తున్నారు